అబ్బా, షాప్ అంటూ ఉంటే ఈ మాల్లో ఉండాలి. పాష్ లొకేషన్లో ఉంది, ఇంకా కస్టమర్స్ కూడా వస్తూనే ఉన్నారు. కానీ ఇది చాలా పాష్ లొకేషన్ అవ్వడం వల్ల పెట్టుబడి చాలా ఎక్కువ పెట్టాలి. ఒకవేళ అంత పెట్టుబడి పెట్టినా ఇక్కడ అమ్ముడు పోగా మిగిలిన షాపుల్లో ఒకటి మాత్రమే ఏరుకోగలం. అంతేకాదు, ఈ మాల్లో అయితే ఎలక్ట్రిసిటీ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్, ఆపరేషనల్ కాస్ట్ అన్నీ చాలా ఎక్కువే ఉంటాయి. అంత పెట్టుబడి పెట్టాక కూడా నేను నా పాత షాపులో అమ్మిన వస్తువులే ఇక్కడ కూడా అమ్ముతాను. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అలా కాకుండా ఎక్కువ వెరైటీలలో వస్తువులు అమ్మాలంటే ఇదే మాల్లో ఇంకా పెద్ద షాప్ కొనాలి. మళ్ళీ దాన్ని నడిపించడానికి స్టాఫ్ని పెట్టుకోవాలి. నా పాత షాప్ని ఎక్స్పాండ్ చేసుకోవాలా, ఈ మాల్లో కొత్త షాప్ కొనుక్కోవాలా? నా పాత షాప్ని ఎక్స్పాండ్ చేస్తే అయ్యే ఖర్చు కన్నా ఈ మాల్లో షాప్ కొనడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అసలు ఈ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం అనేది ఇంత కష్టం ఎందుకో నాకు అర్థం కాదు. ఇంకో విషయం కూడా ఉంది, మంచి కస్టమర్స్ ఎక్కువగా వస్తున్నారు అంటే దాని అర్థం వాళ్ళందరూ నా షాప్కే వస్తారని కాదు కదా. ఎక్కువగా కస్టమర్స్ ఈ మాల్లోకి క్రోమా, బాటా, జారా వగైరా వగైరా పెద్ద బ్రాండ్స్ కోసమే వస్తారు. అందరూ నా షాపులోకి నడుచుకుంటూ వచ్చేస్తారా ఏంటి? ఇంకా ఇలాంటి పెద్ద బ్రాండ్స్ ఫ్రాంచైజీ తీసుకోవడం గురించి నేను కనీసం ఆలోచించే సాహసం కూడా చేయలేను. ఇప్పుడు కస్టమర్స్ని కూడా సంపాదించాలి కదా. మాల్ అయినా, షోరూమ్ అయినా, లేక నా సొంత షాప్ అయినా, ఎక్కడైనా ఇది చాలా కష్టమైన పనే. ఇంకా ఈ మాల్లో అయితే కస్టమర్ని ఆకర్షించడానికి వేరేగా ఆఫర్స్ కూడా ఇవ్వాలి, వాటి ఖర్చు కూడా నా మీద పడుతుంది. ఇది చాలా రిస్కీ వ్యవహారం. అసలు మాల్లో షాప్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందో లేదో అర్థం కావటం లేదు. ఎందుకంటే ఇంత పెట్టుబడి పెట్టాక అసలు ఇది గ్యారంటీగా సక్సెస్ అవుతుందని కూడా చెప్పలేం కదా. హాయ్, నా పేరు ఆంచల్, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అట్ గ్లోబల్ గార్డెన్. వీడియోలో మీరు చూసిన సమస్యలను చూసి అందరు బిజినెస్ చేయడం చాలా కష్టం అనుకుంటారు. మనం ఇప్పుడు మూడు ప్రధాన సమస్యల గురించి మాట్లాడుకుందాం, అలాగే వాటికి మేమేం పరిష్కారాలు సూచించగలమో కూడా చూద్దాం. మొదటిది, ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే చాలా ఎక్కువ పెట్టుబడి కావాలి. సగం మంది ఈ సమస్య వల్లనే అసలు బిజినెస్ ఎలా మొదలు పెట్టరు? ఎందుకంటే మీకు బిజినెస్ కోసం చిన్న చితకా కాదు, చాలా ఎక్కువ పెట్టుబడి కావాలి. మొదలు పెట్టడం దగ్గర నుంచి వస్తువులు సమకూర్చుకోవడం, బిజినెస్ ముందుకు సాగించడం, ఇలా అన్నింటికీ కావాల్సింది డబ్బు, స్థలం, ఇన్వెంటరీ సమకూర్చుకోవడం, మంచి పనిమంతులైన ఉద్యోగులను ఏర్పాటు చేసుకోవడం, ఇలా అన్నింటికీ ఎంతో ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎంత పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెట్టాక ఇప్పుడు రెండో సమస్య ఎదురవుతుంది, కస్టమర్ యాక్విజిషన్. దానికన్నా కష్టమైనది కస్టమర్ రిటెన్షన్. కస్టమర్ యాక్విజిషన్ అంటే కొత్త కస్టమర్ని రాబట్టడం. కస్టమర్ రిటెన్షన్ అంటే ఆ వచ్చిన కస్టమర్ని ఎప్పటికీ నిలబెట్టుకోవడం. ఈ రోజుల్లో డిజిటల్ రెవల్యూషన్ వల్ల కస్టమర్లకి ఆప్షన్ బాగా పెరిగిపోయాయి. మంచి కస్టమర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోయింది. చాలా వెబ్సైట్స్ ఎన్నో డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్తో ముందుకొస్తున్నాయి. అందువల్ల చిన్న బిజినెస్ వాళ్ళు కస్టమర్కి ఒక బ్యాకప్ ఆప్షన్గా మిగిలిపోతున్నారు. ఉదాహరణకు, ఒక కస్టమర్ ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కొనే ముందు వాళ్ళ దగ్గరలో ఉన్న ఎలక్ట్రానిక్ స్టోర్కి వెళ్ళి దాని వివరాలన్నీ తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏదైనా ఆన్లైన్ వెబ్సైట్కి ఒక మంచి ఆఫర్ ఇస్తే ఖచ్చితంగా ఆ వెబ్సైట్ నుంచే కొనుక్కుంటారు. ప్రతి వ్యాపారి ఎదుర్కొనే మూడో సమస్య ఏంటంటే ఎక్స్పెన్షన్ విత్ డైవర్సిఫైడ్ ఇన్వెంటరీ, ఇంకా ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇదే కాకుండా మల్టిపుల్ రెవెన్యూ పర్ కస్టమర్. బిజినెస్ ఎక్స్పెన్షన్ విషయానికి వస్తే మొదలు పెట్టినప్పటికంటే విస్తరించడానికే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎక్స్పెన్షన్ అంటే మన దగ్గర చాలా ఇన్వెంటరీ, సరుకును వివిధ రకాలుగా పెంచడమే కదా. ఉదాహరణకు మీది మొబైల్ స్టోర్ అనుకోండి, అప్పుడు మీరు దాన్ని ఒక పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్ స్టోర్ గా మార్చాలనుకుంటున్నారు. దానికోసం మీకు డైవర్సిఫైడ్ ఇన్వెంటరీ, పెద్ద స్థలం, చాలా పెట్టుబడి అవసరం. మల్టిపుల్ రెవెన్యూ పర్ కస్టమర్, ఒకే కస్టమర్ నుంచి పలు రకాలుగా ఆదాయం పొందడం, ఇది చాలా కష్టం అవడం వల్లనే చాలా మంది అసలు బిజినెస్ఏ వద్దు అనుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సమస్యలన్నింటికి ఒకే ఒక్క పరిష్కారంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం యూపోస్, ద డిజిటల్ మాల్. యూపోస్ అంటే ఏమిటి? యూపోస్ ఒక డిజిటల్ మాల్ అంటే ఏంటి? ఇందులో ఏముంది? ఒక డిజిటల్ మాల్లో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 34,000 పైగా అపోలో, బాస్కిన్, రాబిన్స్, ఎలెన్ సోలీ, కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటి మెగా బ్రాండ్స్ ఉన్నాయి. ఇందులో 150 పైగా అమెజాన్, మైంత్రా, booking.com, ఆజియో లాంటి బెస్ట్ షాపింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి. మొత్తంగా యూపోస్ లో 20 కోట్లకు పైగా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయి. వాటిలో ఫ్లైట్ బుకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ట్రావెల్ సర్వీసెస్, బిల్ పే, రీఛార్జ్ లాంటివి కూడా ఉన్నాయి.
ప్రస్తుతం 20,000 పైగా వెండర్స్ ఉన్నారు. ముందు ముందు వాళ్ళు 36 లక్షలకు చేరతారు. యూపోస్ లో ఏమేమి ఉన్నాయో చూసాం కదా, ఇప్పుడు దానివల్ల మీకేం ఉపయోగం ఉందో చూద్దాం. ఇప్పుడు మీరు యూపోస్ ద్వారా మీ స్టోర్ లో కూర్చొని మీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి 20 కోట్లకు పైగా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అమ్మవచ్చు. అది కూడా ఇన్వెంటరీ కోసం ఎటువంటి పెట్టుబడి లేకుండా. అంటే మీరు మీ షాప్ లో కూర్చొని భారతదేశం మొత్తం ఎకానమీ అమ్మడానికి దొరుకుతుందన్నమాట. గ్లోబల్ గార్నర్ అన్ని బ్రాండ్స్ ని కలుపుకొని మీకోసం ఒక అడ్వాన్స్డ్ డిజిటల్ పవర్ హౌస్ ప్లాట్ఫామ్ తయారు చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఉదాహరణకి మీ రెగ్యులర్ కస్టమర్ ఒకరు అమెజాన్ అండ్ మైంత్రాలో షాపింగ్ చేస్తారనుకోండి. మీరు వాళ్ళకి ఫ్లైట్ బుకింగ్, ఇన్సూరెన్స్ సర్వీసెస్, ల్యాబ్ టెస్టింగ్ సర్వీసెస్, మొబైల్ ఏటీఎం ఇలా ఎన్నో సర్వీసెస్ ఇచ్చి ఒకే కస్టమర్ నుంచి మల్టిపుల్ రెవెన్యూస్ సంపాదించగలరు. అందుకే మన యూపోస్ లో ఆప్ సబ్కా బిజినెస్ హై అప్నా బిజినెస్ అని చెప్పవచ్చు. ఈ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అన్ని కూడా మీరు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఇంకా ఆఫర్స్ తో అందించగలరు. ఇప్పుడు మీకు విషయం చెప్తాను, దీనివల్ల మీకు యూపోస్ యొక్క అసలైన పొటెన్షియల్ తెలుస్తుంది. డేటా ప్రకారం ఇండియాలో కేవలం 5% జనం మాత్రమే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ వెబ్సైట్ లో ఎక్కువగా ఇంగ్లీష్ ఉండడమే. అంతేకాకుండా చాలా మంది స్వయంగా ముట్టుకొని చూసిన తర్వాతే ఏదైనా వస్తువు కొనాలనుకుంటారు. అప్పుడే వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. ఇలా ఎన్నో కారణాలున్నాయి. ఇక్కడ మీరు ఆ ఆన్లైన్ షాపింగ్ చేయని ఆ మిగిలిన 95% మందికి ఫేస్ టు ఫేస్ హెల్ప్ చేయొచ్చు. ఫ్లైట్ బుకింగ్స్ లేదా ట్రావెల్ ప్లాన్స్ లాంటివి చాలా మటుకు ఆన్లైన్ లో చేయరు. వాటి కోసం ట్రావెల్ ఏజెంట్ దగ్గరకు వెళ్లి చేయించుకుని వాళ్ళకి కమిషన్ కూడా ఇస్తారు. ఇప్పుడు యూపోస్ లో మీరు కూడా ఈ సర్వీస్ అందించగలరు. గ్రోసరీస్, మెడిసిన్స్, ఫ్లైట్, హోటల్స్, మంత్లీ యూటిలిటీ బిల్స్ ఇలా అన్నింటికి మనం మాట్లాడుకున్న ఛాలెంజెస్ కి తగినట్లుగా యూపోస్ మీకు ఎలా సహాయపడుతుందో చూద్దాం. మొదటిది, ఒక వ్యాపారం నడిపించడానికి అవసరమయ్యే అధిక పెట్టుబడి ఇంకా వర్కింగ్ క్యాపిటల్. దీనికి యూపోస్ ఏకైక సమాధానం. ముందుగా ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. మీరు ఇంట్లో లేదా మీ ప్రస్తుత స్టోర్ లో కూర్చొని యూపోస్ యొక్క 20 crores ప్లస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అమ్మగలరు, కేవలం మీ మొబైల్ ఆర్ ట్యాబ్ ఆర్ ల్యాప్టాప్ ఉపయోగిస్తూ. ఇంకో సమస్య, ఇన్వెంటరీ సమకూర్చడం. ఇన్వెంటరీ పెట్టుకోవడానికి స్థలం కూడా మనకు అవసరం లేదు. దానికి తోడు మీకు అమ్మడానికి ఎంతో ఎక్కువ ఇంకా వైవిధ్యమైన ఇన్వెంటరీ లభిస్తోంది. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ డామేజ్ లేనే లేదు. ఇన్ని లాభాల వల్ల దీని మెయింటెనెన్స్ కాస్ట్ 0 అవుతుంది. మనం మాట్లాడుకున్న రెండో ఛాలెంజ్, కస్టమర్ అక్విజిషన్ అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ రిటెన్షన్. మీరు ఎంతో పెట్టుబడి పెట్టే ఒక వ్యాపారం మొదలైతే పెడతారు, కానీ కస్టమర్ ని ఎక్కడి నుంచి తెస్తారు? దానికోసం మీ ఏరియాలో మార్కెటింగ్ ఇంకా ప్రమోషన్ చేస్తారు. జియోగ్రాఫికల్ లొకేషన్ కాన్స్టిట్యూయెంట్స్ వల్ల కస్టమర్స్ ని ఆకర్షించి వారికి అమ్మాలి. కానీ యూపోస్ వల్ల మీకు ఎలాంటి లొకేషన్ ఇబ్బంది ఉండదు. మీరు మీ ప్రొడక్ట్స్ కాకుండా ఇతరుల ప్రొడక్ట్స్ కూడా దేశవ్యాప్తంగా అమ్మగలరు. ఉదాహరణకు మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు బాటాలో షాపింగ్ చేయాల్సిందనుకోండి. వారు బెంగళూరులో ఉన్నారు, మీరు ఢిల్లీలో. మీరు ఆయనతో మీ యూపోస్ ద్వారా ఆయనకు దగ్గరలో ఉన్న బాటాలో షాపింగ్ చేయమని చెప్పొచ్చు. దానికి సంబంధించిన కమిషన్ మీకు వస్తుంది. అంటే మీరు కొత్త కస్టమర్స్ ని వెతుక్కోనవసరం లేదు. వారు మీకు కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నారు. యూపోస్ తో సులువుగా కస్టమర్ ని తెచ్చుకోవచ్చని చూసాం కదా. ఆ ఉన్న కస్టమర్ ని నిలబెట్టుకోవడం ఎలా? యాక్చువల్లీ యూపోస్ లో మీరు మీ ప్రతి కస్టమర్ కి వారి ఖర్చులపై 2% నుండి 100% దాకా గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ ఇవ్వగలరు. అదేలా, ముందు చెప్పినట్లుగా మేము మీకోసం ఒక మంచి సిస్టమ్ ని క్రియేట్ చేసాము. దానివల్ల మీకు సిస్టమేటిక్ కాపీ రైటెడ్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇక మూడో సమస్య, ఇప్పుడు మీరు మీ యూజర్స్ కి చెప్పొచ్చు వాళ్ళు ఇష్టపడే పెద్ద బ్రాండ్స్ లాగే మీరు కూడా వారి కొనుగోలుపై అదనంగా క్యాష్ బ్యాక్ ఇంకా ఆఫర్స్ ఇవ్వగలరు. ఎక్స్పెన్షన్ విత్ డైవర్సిఫైడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇంకా మల్టిపుల్ రెవెన్యూ పర్ కస్టమర్. మనం ఒక సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలంటే, ఎక్స్పెన్షన్ అంటే మన బిజినెస్ ని పెంచడం. అంటే మన కస్టమర్స్ కి వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ని అందించగలగడం. ఇంతకు ముందు మనం ఒక మొబైల్ స్టోర్ ని ఒక ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎలక్ట్రానిక్ స్టోర్ గా మార్చే ఉదాహరణను చూసాం. అదే ఆ మొబైల్ స్టోర్ ఓనర్ దగ్గర యూపోస్ ఉందనుకోండి, అప్పుడు ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ కానీ ఎక్స్ట్రా స్పేస్ కానీ అవసరం ఉండదు. తమ స్టోర్ లోనే అమెజాన్, క్రోమా లాంటి పెద్ద బ్రాండ్స్ కి చెందిన అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మగలరు. ఇక్కడ ఇంకో కనబడని ప్రయోజనం కూడా ఉంది. ఈ పెద్ద బ్రాండ్స్ అయిన అమెజాన్, క్రోమా లాంటివి మీకు ఏ మాత్రం కాంపిటీషన్ కాదు. మీరు మీ స్టోర్ లోంచే వాటి ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ కమ్ముతున్నారు, అది కూడా ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ తో. ఇంకా ఈ యూపోస్ తో ఎక్స్పెన్షన్ ఎంతలా సాధ్యం అంటే, మీది ఒక పచారీ సామాన్ల దుకాణం అనుకోండి, ఫ్లైట్ బుకింగ్, ఇన్సూరెన్స్ లాంటివి కూడా అందించగలరు. మీరు ప్రతి కస్టమర్ నుంచి నెలకి సుమారుగా 2,000 రూపాయలు సంపాదించగలరు అనుకోండి. 100 కస్టమర్స్ ఉంటే అప్పుడు నెలకి 2 లక్షలు సంపాదించగలరు. యూపోస్ పొందడం వల్ల అది కూడా కేవలం 72,000 రూపాయలు ప్లస్ GST. ఇంకా మీరు 18 బ్రాంచెస్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, అది కూడా 0 అప్ ఫ్రంట్ కాస్ట్ తో.
అందుకే యూపోస్ తో డైనమిక్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ మార్చొచ్చు అని మేమంటూ ఉంటాం. అందుకే యూపోస్ ది డిజిటల్ మాల్ ని వ్యాపారులందరికీ ఒక కొత్త పరిష్కారంగా సూచించవచ్చు. ఇది అందరి కోసం, చిన్న వ్యాపారులకి, ఇన్సూరెన్స్ ఏజెంట్లకి, ఇంకా ఎవరికైతే ముందు నుంచే కస్టమర్ బేస్ ఉంటుందో వాళ్ళందరికీ. ఈ రోజు యూపోస్ ని పొంది మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి. రాబోయే సెగ్మెంట్ వివరించడానికి మా కోలిగ్ మిస్టర్ అమిత్ సింగ్ సంధుని ఆహ్వానిస్తున్నాను.